మీరు చూసుకోండి. పుట్ ద ఫస్ట్ స్లైడ్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లైన్ డయాగ్రము. నెక్స్ట్ స్లైడ్ పెట్టండమ్మా. సరే మళ్ళీ ముందుకు పోని ఫస్ట్ స్లైడ్ పెట్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజ్లో నింపాలి, అన్నారం నుంచి సుందిలకు నింపాలి, సుందిల నుంచి ఎల్లంపల్లి నింపాలి. మేమేమంటున్నాం, ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేస్తాము అంటున్నాం. కానీ మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీలు ఎన్డీఎస్సీ అప్రూవల్ ఇచ్చే వరకు ఇది మా అభిప్రాయం కాదు, వాళ్ళ అభిప్రాయం మేరకు పోతాము. ఇంకో విషయం చెప్పాలి, మేడిగడ్డ బ్యారేజు 100 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయ అని మీరే అన్నారు. మరి మీరే కట్టి మీ కమిషన్ల కకృతి కోసం మీ నాసిరకం కన్స్ట్రక్షన్తో కూలిపోయిందా లేదా? ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఎంత ఏదో చిన్న చిన్న డ్యామేజ్ అట, ఆడ గేట్లు ఎత్తడానికి గేట్లు కట్ చేయాల్సి వచ్చింది ఆ మేడిగడ్డ బ్యారేజ్కి. సరే అన్నారం సుందిల్ల విషయం కూడా మీకు చెప్పాలి. అన్నారం బ్యారేజు పంపింగు 11 మీటర్స్ లెవెల్ నుంచి సాధ్యమవుతుంది, దీనికి జాగ్రత్త తినాలి మీరు. సరే మేడిగడ్డ డ్యామేజ్ అయింది, ముందు నుంచి ఎందుకు తీయాలంట అనొచ్చు. అన్నారం బ్యారేజు 11 మీటర్స్ నుంచి పంపింగ్ మొదలు పెడతాము, మొదలు పెట్టే అవకాశం ఉండే, కానీ 5 మీటర్స్ లెవెల్లోనే బున్నలు పడ్డాయి, లీకేజ్ అవుతున్నది 5 మీటర్లకే. అదేవిధంగా సుందిల్ల బ్యారేజు 9 మీటర్స్కి పంపింగ్ మొదలు పెడతాము, కానీ అక్కడ కూడా 5 మీటర్స్కే లీకేజ్ మొదలైపోయింది. సో ఈ 3 బ్యారేజెస్ ప్రమాదం, యూనో డేంజరస్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి మేము ఎల్లంపల్లి నుంచి మరి ఒక 2-3 రోజుల్లో పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేర్కి పంపింగ్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ నెక్స్ట్ ఎల్లంపల్లి నుంచి ఎన్ని టీఎం వస్తాయి సార్ పర్ డే? అది చెప్పండి సార్. లెట్ మీ కంప్లీట్. ఓకే, ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు ఇది మార్చింది, ఎందుకంటే బేసిక్ ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు జరిగింది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషను, అంటే ఇది ఆనాటి ప్రభుత్వం అఫీషియల్గా చెప్పింది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ 160 టీఎంసీలు లేవు అని చెప్పినట్టుగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్నది. ఇది పచ్చి అబద్ధము. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు కూడా 75% డిపెండబిలిటీ మీద, అక్కడ తుమ్మడి అట్టి దగ్గర 165 టీఎంసీ ప్రాజెక్టు సాధ్యమైతుంది అని చెప్పింది. నెక్స్ట్